నందు ఇక్కడ ఇంకా ఇక్కడ జాతీయ అధ్యక్షురాలు కూడా ఉన్నారు, టీడీపీ జాతీయ అధ్యక్షురాలు కూడా, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాము. ఈ రోజు చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు కింద కూడా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ అని చెప్పి ప్రతి పాదయాత్ర నుంచి కూడా అక్రమంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ ని ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ప్రతి మనిషికి తెలిసి మీ చంద్రబాబు నాయుడికి జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీ పార్టీ వాళ్ళందరూ అని చెప్పి ఎంతో మంది సలహాలు ఇచ్చారు. మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా, మరి బాబు గారు నేను ఎంత థ్రెట్ ఉన్నా, ఏ భయం ఉన్నా, రాళ్ళేసినా రప్పలేసినా భయపడకుండా బాబు గారు నేను జనంతోనే ఉంటాను, చస్తే జనంతోనే చచ్చిపోతాను అని చెప్పి జనం కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ముందుకెళ్తా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని జైల్లో పెట్టానని జగన్ భయపడతా ఉన్నాడు. కానీ 5 కోట్ల మంది చంద్రబాబు నాయుడు బయట ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా నీకు బుద్ధి చెప్తారని చెప్పి. ఈ రోజు మేడం ఇంకొకటి, చంద్రబాబు గారు లోపలుండి కూడా మన అంటే ప్రజల కోసమే నేను సేవ చేస్తాను, త్వరలో బయటకు వస్తాను అంటూ కూడా ఆయన ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. నేను అరెస్ట్ అయ్యాను అనే ఒక ఆయన భయము ఒడుకు లేకుండా అంటే నిజాయితీగా ఉన్నారు. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఆయన ప్రాణాలకు ఏ రోజు భయపడలేదు. జగన్ పాదయాత్రలో మరి లోకేష్ మనం తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏ ఒక్క ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు జగన్ తోడు చేయించారు ఆయన. ఏంటి ప్రజాస్వామ్యం ఇది? బాబు గారు సీఎం గా ఉన్నప్పుడు వేరే పార్టీలని చుట్టాలుగా చూసేవాళ్ళు, అతిథులుగా చూసేవాళ్ళు, వాళ్ళకే ఏ పని కావాలన్నా చూసేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్ అప్పుడే పార్టీలు, ఎలక్షన్ తర్వాత పార్టీలు ఉండమని చెప్పి పనిచేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి కొత్త నొక్కేసి 5 కోట్ల కొత్త లెగుస్తా ఉన్నాయి ఈ రోజు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఆయన ప్రణాళిక గురించి ఏ రోజు భయపడలేదు. ప్రజల కోసమే నా జీవితం అని నిన్న భువనేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రజలే నా జీవితం, ప్రజల కోసం నేను చనిపోయినాయన చనిపోతాను. మరి భువనేశ్వరి గారు చెప్పారు, కట్టి పడేశారు అక్కడ. మరి ఆయన కట్టించిన స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ లోనే చంద్రబాబు నాయుడు గారిని కట్టి పడేశారని చెప్పారు. ఈ ఒక్క విషయం.